నా పేరు సైతులు అండి. నా వయసు 30 సంవత్సరాలు. నేను గత కొంతకాలం నుంచి జాబ్ ట్రై చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీలో. సో నాకు కాళ్ళపైన నరాలు కొంచెం ఉబ్బినట్టుగా కనిపించడం వల్ల 1-2 సార్లు రిజెక్ట్ చేశారు. సో నేను మీ వీడియోస్ చూశాను, లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందని. బట్ నాకైతే ఎలాంటి సింప్టమ్స్ అయితే లేవు, ముళ్ళు కూడా ఏం లేవు. దీనికి ఏమన్నా బెస్ట్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుంది? సో చెప్పిన సింప్టమ్స్ పట్టుకొని, చెప్పిన హిస్టరీని పట్టుకొని ఇవి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ పోలీస్ కానీ ఆర్మీకి కానీ చాలా స్టూడెంట్స్ మన దగ్గర వస్తూ ఉంటారు. వాళ్ళు రిటర్న్లో పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఈ కాళ్ళపైన సీరలు పొంగిపోయి ఇట్లా ఒబ్బి ఉన్నప్పుడు వాళ్ళు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న చిన్నగా వెయిన్స్ ఉంటే దాన్ని, అంటే వారికోస్ వెయిన్స్లో కూడా డిఫరెంట్ స్టేజింగ్ ఉంటుంది, అంటే గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 5. ఒకవేళ మీకు డీటెయిల్గా కావాలంటే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, వారికోస్ వెయిన్ స్టేజెస్ పైన మీకు తెలిసిపోతుంది. సో మీరు చెప్పిన ప్రకారంగా పొంగిపోయి ఉండిపోయి మీకు ఎలాంటి లక్షణాలు లేనప్పుడు ఇది స్టేజ్ 2 ఆఫ్ వారికోస్ వెయిన్స్ అంటారు. సో స్టేజ్ 2 ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు దో మీకు ఎలాంటి సింప్టమ్స్ లేవు, కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఈ పొంగిపోయిన వెయిన్స్ వల్ల రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి దానికి ఏమన్నా, చాలా పేషెంట్స్ ఏంటంటే ఇమీడియట్గా కొత్త 4 వీక్స్ మళ్ళీ రీఎగ్జామినేషన్ పెట్టినప్పుడు వస్తూ ఉంటారు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ కావాలి, ఇవన్నీ వెయిన్స్ వెళ్ళిపోవాలి. అలా అన్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఇది ఒక ఆప్షన్ ఉంది, కానీ దాన్ని కూడా మనం చేసిన తర్వాత అరౌండ్ 4-6 వీక్స్ దాకా టైం పడుతుంది అవి ష్రింక్ అవ్వడానికి. సో మీరు ఒకవేళ మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు, మెడికల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు కొద్దిగా అర్లీగా వస్తే దాన్ని మనం ట్రీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని పేషెంట్స్ సర్జరీ అడుగుతారు, కానీ సర్జరీ చేసినప్పుడు ఆ స్టిచ్ మార్క్, కుట్లు మార్క్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది, కానీ ఆ స్టిచ్చెస్ మార్క్ వల్ల, సర్జరీ మార్క్ వల్ల వాళ్ళు పర్మనెంట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్లో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనము స్టేజ్ 2 వారికోస్ వెయిన్స్, మనం దానికి లేజర్ ట్రీట్మెంట్ తోటి కానీ ఫోమ్స్ క్లియోథెరపీతో కానీ, చిన్న స్పైడర్ వెయిన్స్ ఉన్నప్పుడు స్టేజ్ 1 ఉన్నప్పుడు మనం కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ట్రీట్ చేసేదానికి మనకు ఒక 4-6 వీక్స్ అడిక్వేట్ టైం ఉండాలి ఆ వెయిన్ ష్రింక్ అయ్యే వరకు. థ్యాంక్ యూ. మీకు ఇంకేమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే మీ స్కానింగ్ రిపోర్ట్ కానీ అవి డీటెయిల్గా మన కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపించండి, మేము డీటెయిల్గా చూసి మీకు కావాలంటే, అవసరం ఉంటే వీడియో కన్సల్టేషన్ కూడా ఈ పర్టికులర్ కేసు గురించి చేయొచ్చు. హలో వ్యూవర్స్, మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి.